హాయ్ అండి, హలో, నమస్తే. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నానండి. ఈరోజు మీ పల్లెటూరు పద్మ ఏం ఐటెం తీసుకొచ్చిందంటే టమాటా చట్నీ అండి. నిలవ పచ్చడి, టమాటా నిలవ పచ్చడి తీసుకొచ్చింది. ఆ నిలవ పచ్చడి ఎలా చేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తుందండి. చూడండి, ఆ టమాటాలని చక్కగా కడిగి గుడ్డబెట్టి తుడుచుకొని ఆరబెట్టుకున్నానండి. పండు టమాటాలు తీసుకున్న 5 కేజీలు, దానికి కేజీకి 1/2 స్పూన్ సొప్పున కారం, 1/2 స్పూన్ ఉప్పు, తగినంత పసుపు వేస్తానండి. కారం అనేది ఇప్పుడు అవసరం లేదు కాబట్టి ఇప్పుడైతే చూపించట్లేదు మీకు. కారం, ఎల్లుల్లిపాయలు, మెంతులు, ఆవాలు కావాలి, అవి అయితే చూపించట్లేదు. ఇప్పుడు కావాల్సిన ఆయుధం ఏంటంటే అదిగోండి, మనకు కత్తిపీట కావాలి. కత్తిపీట కనపడుతుంది కదండి, బాగా పొదును మీద రండి. దానికి సిద్ధమైంది ఆ కత్తిపీట అయితే, కత్తిపీట దానికి రమ్మంటుంది. ఇప్పుడు మనకు కావాల్సిన ఏంటంటే ఇగోండి టమాటాలు 5 కేజీలు తీసుకున్నానండి. చక్కగా గట్టిగాను ఎర్రగా చక్కగా పండిపోయినాయండి, గట్టిగా అయితే ఉన్నాయి, చాలా గట్టిగా ఉన్నాయన్నమాట. మెత్తదనం అయితే లేదు, చాలా గట్టిగా ఉంది. పోయిన సంవత్సరం పట్టిన పచ్చడి కూడా ఉంది, అది ఎలా ఉందో కూడా చూపిస్తాను మీకు, చూద్దరు కానీ. సంవత్సరంన్నర 2 సంవత్సరాలు అయితే మంచిగా ఉంటుందండి, చక్కగా ఉంటుంది, చాలా టేస్టీగా రుచిగా కలర్గా ఉంటుంది. దాంట్లో ఏమీ డోకా ఏమి లేదు. మనం ఈ రకంగా పట్టుకుంటే పచ్చడి అయితే నిల్వ ఉంటుందన్నమాట. చింతపండు అయ్యి మట్టికి ఎట్లాగూ ఏంటి అనేది వీటిని 2 రోజులు ఊరబెట్టాలి. ఊరబెట్టాక చింతపండు అనేది అప్పుడు పెట్టుకుందాము, అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. చింతపండు పెట్టేటప్పుడు కారము, మెంతులు, ఆవాలు, ఎల్లుల్లిపాయలు అప్పుడు చూపిస్తాను ఐటెం ఏమేమి కావాలి ఏంటి అనేది. ప్రస్తుతానికైతే ఇవి కావాలి, చూశారు కదా, కోసుకుందాం మరి. ఇప్పుడైతే కోసుకుందామా, మరి కొయ్యటం కూడా చూపిస్తున్నాను. చూడండి, కొంచెం ఈ పక్కన పెట్టేసుకుందాము. ఈ గిన్నె అయితే తీసుకున్నానండి, ఇదిగోండి ఈ రకంగా ఇట్లా కోసుకోవాలన్నమాట. సన్న ముక్కే కోసుకోవాలి, పెద్ద ముక్క అయితే వద్దు. ఈ రకంగా అయితే కోసుకోండి. ఇదైతే తీసేయాలి ముసుగు, ఇదైతే ఉండకూడదు. ఇది ఉంటే కడుపులోకి కనుక వెళ్ళిందంటే కిడ్నీలో రాళ్ళల్లే తయారవుతాయంట, కాబట్టి ఇది మనం అయితే తీసేసుకోవాలి. తీసేసుకోండి, ఇది కంపల్సరిగా మీరు ఈ ముసుగును అనేది తీసేసుకోండి. ఈ రకంగా కాయ అయితే గట్టిగా ఉంది, చాలా గట్టిగా ఉందన్నమాట. ఇది చూసారా ముక్కలు ఎలా ఉన్నాయో, ఆ రకంగా కోసుకోవాలన్నమాట. ఈ రకంగా కోసుకోండి, చాలా రుచిగా ఉంటుంది పచ్చడి. 1-2 సంవత్సరాలు అయినా నిల్వ ఉంటుంది. ఇది పులుసు అయితే పడిపోయిద్దని నేను ఇదైతే పెట్టుకున్నాను, ఇవి కూడా ఇందులో వేసుకుంటున్నాను. చూడండి, కాయలు అయితే చాలా బాగున్నాయి, పెద్ద పెద్దగా లావుగా ఎర్రగా నిగనిగలాడుతున్నాయి. అసలు అవి చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది. పచ్చడి పెడితే ఎట్లా ఉంటుందో చూద్దాము. ఇది అనేది తీసుకోండి, ఈ రకంగా కోసుకోండి. కోసుకున్న ముక్కలు కూడా అవి ఆ రకంగా గిన్నెలో వేసుకుంటున్నాను. ఇంకా ఉన్నాయి టమాటాలు, కోసుకోవాలి. కోసుకున్నాక చూపిస్తా, చూద్దరు కానీ. ఉప్పు పసుపు కలిపేటప్పుడు చూపిస్తాను, చూద్దరు కానీ. ఈ రకంగా కోసేసుకుందాం, చూశారు కదా. ఇది అనేది కత్తిపీటదేనండి, కత్తిపీట మట్టి చాలా పొదునుగా ఉంది. దానికి సిద్ధంగా రమ్మని చెప్పింది కదా కత్తిపీట, చాలా పొదునుగా ఉందండి. కొయ్యటానికి కావాలి అంటే మనకు ఆయుధం కత్తిపీట కరెక్ట్ అయింది ఉండాలి. కత్తిపీట కనుక మంచి కత్తిపీట అయితే మనకు 5 నిమిషాల్లో 5 కేజీలు కోసేయచ్చండి. చూశారుగా, ఇది ఈ రకంగా కోసేస్తుంది. చూడండి, చాలా గట్టిగా ఉన్నాయన్నమాట కాయలు. ఈ రకంగా చూసారా ముక్క,
इन मुक्ल को अपना रख को तेल इधन अदी अंदी को चूँ कत्पेट को मट कत्पेटन मनमे का कत्पेट यह वेस्ट यह मुसकल पाव केजी सुमार उठाइए वेस्ट पैन इन अलते अ ఆ రకంగా కొయ్యటం కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఉప్పు వేసుకుందాం చూడండి కేజీ అండి ఇది 8 గిద్దలు ఉంటది అన్నమాట ఈ రకంగా వేసుకోవాలి పసుపు కూడా తగినంత తీసుకుందాం కలుపుకుందామే బేకర్ వేసుకోవాలన్నమాట బాగా ఎక్కువగానే ఉన్నాయి కదా కేజీ 2 కేజీలు కాదు కాబట్టి మనం ఈ రకంగా బేకర్ వేసుకోవాలి తిప్పుకుందాం అర్సోళ్ళైతే పట్టుద్ది కేజీ చేశాను కదా కేజీ బావు ఇయాలి 5 కేజీలు ఆ పావు కేజీ చింతపండు పెట్టేటప్పుడు వేస్తానండి వీటిని 2 రోజులు ఊరబెడతాను 2 రోజులు ఊరబెట్టాక 2వ రోజు చింతపండు గింజ ఏమీ లేకుండా చూసి వేసుకోవాలి వేసుకున్న తర్వాత 2 రోజుల తర్వాత చింతపండు వేసుకుంటే చక్కగా నానుద్ది అన్నమాట ఆ తెల్లారి రుబ్బుకోవాలన్నమాట చింతపండు పెట్టుకున్న రోజున రుబ్బుకున్న రోజున అన్ని ఏమేం కావాలి ఏంటి అనేది మీకు చూపిస్తా చూడండి ఇదిగోండి నీరుడు బట్టిన పచ్చడండి ఇది అంత బాగుందో చూసారుగా ఇదిగోండి కలర్ ఎంత ఇదిగోందో చూసారుగా నీరుడు బట్టిన పచ్చడి కొంచెం తాలింపు వేసాను అన్నమాట ఫ్రిజ్ లో కూడా పెట్టాం అన్నమాట నేను అంత బాగుందో చూసారుగా అదే రకంగా ఈ సంవత్సరం కూడా పడుతున్నానన్నమాట ఈ రకంగా కలుపుకోవడం అయిపోయిందండి మూత పెట్టి ఒక పక్కన పెట్టుకుందాము 2 రోజుల తర్వాత చింతపండు పెట్టేటప్పుడు మీకు చూపిస్తా చూద్దరు గాని 2 రోజులు ముక్కలు కోసుకున్నాక ఊరబెట్టాలన్నా కదండి 2 రోజులు అయితే అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దాంట్లో చింతపండు పెట్టడానికి మీకు చూపిస్తాను అన్నా కదా చింతపండు అయితే పెడుతున్నాను చూడండి మూత తీస్తున్నాను ఎలా ఉందో చూడండి ఇదిగోండి 2 రోజుల తర్వాత ఇలా ఉందండి ఈ రకంగా ఉందన్నమాట ఈ రకంగా ఉంది దీనిలో మనం ఏం చేస్తాం అంటే చింతపండు పెట్టుకుంటాం అన్నమాట కేజీ చింతపండు అండి మన కేజీ బావు ఉప్పు అన్నా కదా పావుసేరు ఉప్పైతే పోసాను మన కేజీ ప్యాకెట్ మీ ముందే పోసాను కదా ఇదిగోండి కేజీ చింతపండు పెడుతున్నాను దీని కేజీ చింతపండు పెట్టుకోవాలన్నమాట సరిపోయింది 5 కేజీలు కదా మనం వేసింది కేజీ పెట్టుకోవాలి ఎందుకంటే కొంచెం ఒక పావు కేజీ సుమారుగా పారిపోయింది టమాటాలు అదిగాక టమాటాలు కూడా పుల్లగా ఉంటాయి కాబట్టి కేజీ అయితే పర్ఫెక్ట్ గా సరిపోయిందన్నమాట శుభ్రంగా ఏరుకున్నానన్నమాట దీంట్లో వీనలు చింతగింజలు ఉంటే తీసేసి శుభ్రంగా క్లీన్ అయితే చేసుకున్నాను దాంట్లో వచ్చిన వీనలు విత్తనాలు చింత విత్తనాలు అన్నమాట అవి పారిపోయిని ఆ తర్వాత 1/2 కేజీ ఆవాలు తీసుకున్నానన్నమాట ఇగోండి 1/2 కేజీ పైనే ఉంటాయి 300 గ్రాములు ఉంటాయి 300 గ్రాములు తీసుకున్నాను అన్నమాట
150 గ్రాములు మెంతులు తీసుకున్నాను అన్నమాట. 150 గ్రాములు 300 ఎల్లుల్లి తీసుకున్నా 300. శుభ్రంగా వీటిని ఈనల్ తీసి చూపిస్తా. శుభ్రంగా ఇదిగోండి, దాంట్లో కావాల్సింది కేజీ బావు కారం కొలుసుకొని నేను బేసన్లో పోసుకున్నాను అన్నమాట. ఈజీగా ఉంటుందని అది. ఈ చట్నీలో కావాల్సిన ఐటము ఇవ్వండి. దీన్ని ఇలా ఈ రకంగా తిప్పుకుందాం. శుభ్రంగా నానిపోయేంత వరకు కూడా తిప్పుకుందాం అన్నమాట. శుభ్రంగా ఆ పులుసులో చింతపండు మాగి ఒకరోజు మళ్ళీ ఒకరోజు ఆగనిద్దాం. దీన్ని రుబ్బుకోవాలంటే మళ్ళీ ఒకరోజు ఆగాలన్నమాట. ఈ చింతపండు అంతా నానాలి కదా, బాగా గుజ్జల్లే రావాలి. ఇది చింతపండు పెట్టుకున్నాక ఒకరోజు ఆగిన తర్వాత మనం రుబ్బుకుందాం కారం. చింతపండు పెట్టాక ఒకరోజు నానాలని చెప్పాను కదా, చక్కగా నానిందండి. చూసుకుందాం ఒకసారి మూత తీసి. ఒకరోజు అయితే గడిచిపోయింది, మూత తీసి చూసుకుందాం. చక్కగా నానిందండి, ఈ విధంగా నానిపోయింది చక్కగా. మనం ఒకసారి తిప్పుకుందాము. చక్కగా నానిందన్నమాట చింతపండు, చక్కగా మేగడల్లే అయిపోయింది. చూసారుగా ఈ విధంగా నానిందన్నమాట. దాంట్లోకి మనం ఏం చేయాలంటే కారం కొలిసి పెట్టుకున్నానని చెప్పాను కదా కేజీ బావు, ఆ కారం అయితే పోసుకుందాం. ఎల్లుల్లిపాయలు మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్నాను ఒక్క చక్కగా, దాన్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం గ్రైండర్లో వేస్తాం కాబట్టి నలిగిపోయింది అన్నమాట మెత్తగా. ఆవుపిండి మెంతిపిండి పొడి చేసుకున్నాను, వేపుకున్నాను కదా దాన్ని చల్లారబెట్టి పొడి చేసుకున్నాను అన్నమాట. చూడండి దీని అంతా కూడా ఒకసారి తిప్పుకుందాం. తిప్పుకొని గ్రైండర్ శుభ్రంగా కడుక్కొని ఆ తడి ఏమీ లేకుండా గుడ్డబెట్టి తుడుచుకున్నాను అన్నమాట. చక్కగా ఆరిపోయింది, దాంట్లో వేసుకొని రుబ్బుకుందాం. చేయిబెట్టి అయితే కలుపుతా చూడండి. చక్కగా ఎర్రగా ఉంది చూసారుగా, చాలా ఎర్రగా ఉందన్నమాట. ఈ రకంగా కలుపుకోవాలి చక్కగా. కారము మెంతిపిండి ఎల్లుల్లిపాయల పేస్టు కలుసు. ఈ రకంగా అంతా కలిసేటట్టు తిప్పుకోండి అన్నమాట. అంతా కలిసాక 4 వాయిలు అయింది అనుకుంటా గ్రైండర్లో. 4 వాయిలు అయితే గ్రైండర్లు వేస్తున్నాం. నాకైతే గ్రైండర్ ఉందండి, ఆ గ్రైండర్లు వేసి రుబ్బు చూపిస్తా చూడండి. చక్క ఎంత ఎర్రగా ఉందో చూసారుగా. అది కలిసిందండి, అంతా కూడా కలిసిందన్నమాట. ఈ రకంగా తిప్పుకోవాలి చూసారుగా. ఈ రకంగా కలుపుకున్నాను, గ్రైండర్లో వేసి చూపిస్తా చూద్దరు కానీ. ఈ రకంగా అయితే గ్రైండర్లో వేసుకున్నానండి. చూసారుగా గ్రైండర్ శబ్దంలో మీకు వినపడదు, ఇంకో అట్లా 3 వాయిలు 4 వాయిలు అయితే అయిపోయి ఆ రకంగా రుబ్బుకోండి. అంతా అయిపోయాక మీకు చూపిస్తా చూద్దరు కానీ. చూసారుగా అది గ్రైండర్లో వేసుకోవడం చక్కగా నలిగిపోతుంది అన్నమాట. మెత్తగా వేసేస్తున్నాం, చక్కగా ఉంటుంది, చాలా ఎర్రగా ఉందన్నమాట. చూద్దరు కానీ తీసాక గ్రైండర్లో తీసాక మీకు చూపిస్తా.
ఈ రకంగా అయితే పచ్చడి గ్రైండర్లు వేసుకోవటం అయిపోయిందండి. చాలా బాగా మంచి కలర్ ఉందండి, కలర్ చూసారా ఎలా ఉందో. 5 కేజీలు పచ్చడి చక్కగా అయిపోయింది, తయారైపోయింది. అదిగో చూడండి ఎంత కలర్ ఉందో, చూడండి ఆ కలర్ చూడండి, భయమా కలర్ ఉందండి పచ్చడి మట్టికి. చూసారుగా 5 కేజీలు టమాటా చట్నీ నిల్వ చట్నీ రెడీ అయిపోయిందండి. కొంచెం తాలింపు వేసి టేస్ట్ చూసి చెప్తానండి. చూసారుగా పచ్చడి అయితే ఎంత కలర్ ఉందో, అదిగోండి ఎంత కలర్ ఉందో చూడండి. సరే అండి, ఇదంతా ఒక డబ్బాలో పెట్టుకుంటానండి. డబ్బాలో పెట్టుకొని సంవత్సరం సంవత్సరంన్నర పాటు ఉంటుంది. నిల్వ అనేది చక్కగా ఉంటుందన్నమాట. కలర్ సంవత్సరం దాటినా కానీ కలర్ అనేది తగ్గదు. ఎందుకంటే పండు టమాటాలు తీసుకున్నాను కదా, బాగున్నాయి. కాయలు కూడా గట్టిగా ఉన్నాయి అన్నమాట. నీరు కూడా ఏమీ లేదు, చక్కగా ఉంది. పచ్చడి చాలా కలర్గా ఉంది. చూసారుగా ఈ విధంగా అయిపోయిందన్నమాట. తాలింపు వేసి కొంచెం తాలింపు వేసి చూపిస్తాను చూద్దరు కానీ. అదిగోండి కొంచెం తాలింపు పెట్టుకుందాం అనుకున్నాం కదా, అదిగో నూనె అయితే పోసాను చూడండి. తాలింపు వేసేసుకొని ఆ ఎరుపు దానం అనేది చూసేటప్పటికి అసలు ఎప్పుడెప్పుడు తాలింపు వేసుకుంటానా, ఎప్పుడెప్పుడు తిందామా అన్నారు. అందులోనే ఉన్నాను నేనైతే చూడండి. చాలా కలర్గా ఉందండి, అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోదన్నమాట. ఆ కొలతలు ఆ లెక్కలు అనేది కరెక్ట్గా సరిపోయిద్ది. అసలు మనం ఇంకా ఆలోచించాల్సిన పని కూడా లేదన్నమాట. అసలు ఇంకా ఉప్పు చూడాలి అన్నది ఇది కూడా ఉండదు, కరెక్ట్గా సరిపోయిద్ది. నేను వేసుకున్న కొలతలు కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. వేడెక్కింది, తాలింపులు వేసుకుందాం. జీలకర్ర కూడా వేసుకుందామండి, ఆవాలు కొంచెం వేస్తానుగా, అంతా స్టోర్ చేసుకుంటాను అన్నమాట. అమ్మాయిలు వస్తే కొంచెం ఎత్తుకుపోతారు, నేను కొంచెం అటు పెట్టుకుంటా. ఎల్లుల్లిపాయలు పేస్ట్ వేసానండి, ఇగో ఎండు మిరపకాయలు కూడా వేస్తాను. చాలా కలర్గా ఉందండి పచ్చడి మట్టికి. ఇదిగోండి కరివేపాకు, తాలింపులు కూడా వేగిపోయినాయండి. కట్టేసుకోండి, కట్టేసుకొని 2 నిమిషాలు ఆగాక అది ఆరిపోయాక మనం చట్నీ అనేది దాంట్లో వేసుకుందాం కొంచెం. ఈ రకంగా 2 నిమిషాలు అయిపోయిందండి, నూనె అయితే ఆరిపోయింది. మనం ఏం చేద్దామంటే కొంచెం పచ్చడి అనేది దాంట్లో వేద్దాం. కొంచెం పట్టాక ఎంపటినే తాలింపు వేసేసుకొని తినేసేయాలన్నమాట ముందు. అట్లా తింటేనే ఎంపటినే తింటేనే అదొక ఆనందం. చూసారుగా ఎట్లా ఉందో. అదిగోండి అట్లా తిప్పుకుంటే నూనె అంతా కూడా పట్టుద్ది అన్నమాట దీనికి. అది ఒకేసారి తాలింపు వేసుకోవచ్చల్లా, కొంచెం కొంచెం తాలింపు వేసుకోవచ్చు. పిల్లలిద్దరికి కొంచెం పెట్టి కొంచెం నేను ఉంచుకుంటా కాబట్టి వాళ్ళు ఇప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు పెట్టుకుంటారన్నమాట. చూసారు నూనె అంతా లాగేసింది. అదిగోండి అయిపోయిందండి. కొంచెం అన్నంలో వేసుకుందాం. ఇదిగోండి తినేయాలండి ముందు అన్నం అనేది తినేయాలి. చక్కగా పచ్చడి అయితే పట్టేసుకున్నాము నిలవ పచ్చడి.
ఏం కలర్ ఉందా చూస్తాను, 100 రూపాయలు. పొత్తుగా కలుపుకొని తినాలండి 2 ముద్దలు అయితే. చక్కగా సరిపోయిందండి, ఉప్పు కారం పులుపు చక్కగా అయితే సరిపోయింది, చాలా బాగుందన్నమాట. ఒక రోజులు గడిచే ముందుకు మాగి చాలా చక్కగా ఉంటుంది అన్నమాట. బాగుందండి.